గురువుకి తగ్గ శిష్యుడు ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆ గురువు గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని గురించి అందరూ ప్రస్తావిస్తూ ఉన్నారు. మొబైల్ మసాలా వారి ఫిలం దగ్గర కబుర్లలో మాట్లాడుకోవాల్సింది. రణబీర్ కపూర్ నటించినటువంటి యానిమల్ సినిమా గుర్తుంది కదా. అయితే ఈ సినిమాలో తన లుక్ కోసం అని చెప్పి రణబీర్ కపూర్ ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని గురించి తన ట్రైనర్ చెప్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీస్కి నేను పర్సనల్ జిమ్ ట్రైనర్ ఉన్నాను, నా పేరు శివోహం. రణబీర్ అయితే గనక ఎంత కష్టపడతారో అని చెప్పి ఆయన గురించి స్పెషల్గా రాసుకొచ్చారనమాట. అసలు మరో లక్ష్యం నాకు అకంప్లిష్ అయినట్టుంది, మరో మైలురాయిని సాధించాను అనిపిస్తుంది. అసలు పని పట్ల మీకున్నటువంటి కృషి కానీ అంకిత భావం కానీ మాటల్లో నేను చెప్పలేను. అలాగే మీ నటనతో ఎప్పటికీ మీరు అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటారు. మీ ఫిట్నెస్ కోచ్గా ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. యానిమల్ టీమ్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రణబీర్ గారు తన లాస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే, ఆ లుక్తో కంపేర్ చేస్తూ ఒక ఫోటోని ఆయన షేర్ చేయడం జరిగింది. సో ఇది చూసిన వాళ్ళందరూ వావ్ అంటున్నారన్నమాట. యానిమల్ సినిమా కోసమని చెప్పి యాక్టర్ బాబీ డియోల్ కూడా ఎంతో కష్టపడి రణబీర్కు మించి ఆయన కూడా కనిపించారు. అండ్ ఈ లుక్ కోసం అని చెప్పి బాబీ 4 నెలలు స్వీట్స్ తినకుండా ఖచ్చితంగా డైట్ ఫాలో అయ్యారంట. ఇదంతా చూస్తే యానిమల్ కోసం టీం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇక కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్లో సందీప్ రెడ్డి తెరకెక్కించినటువంటి సినిమా. అండ్ డిసెంబర్ 1 మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. తండ్రి కొడుకుల సెంటిమెంట్తో అలరించడానికి రెడీగా ఉన్నారు. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడు అనేటువంటి క్వశ్చన్, ఆ అంశాన్ని సినిమాలో మనకి చూపించబోతున్నారు. యాక్ట్రెస్ రష్మిక, అనిల్ కపూర్, బాబీ, శక్తి చాలామంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని పోషించారనమాట. పోస్టర్స్తోనే అంచనాలు పెంచేశారు వీళ్ళు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.